ఇక అందరి మీద ఏజెంట్లు అని ముద్రేయడం అలవాటు అయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్తో ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ అయినా విమర్శించడానికి చాలా మార్గాలు ఉన్నప్పుడు ఆయన దత్తపుత్రుడు ఏజెంటు ఆయన కోసం అని ఇది ఒక్కటే అనడం, తద్వారా చంద్రబాబు నాయుడు పెద్దవాడిని చేయాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, టీడీపీవే ఉండాలి, ఇంకేమీ రంగంలో ఉండకూడదు అనేది వాళ్ళ ఏకైక వ్యూహంలాగా ఉంది. పవన్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ అది వరకు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా రాజధానిలో ఆందోళన చేశారు కదా, జగన్ పవన్ ఇద్దరు కూడా వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఒక్కసారిగా అప్పుడు మాట్లాడితేనేమో వైసీపీనా, అప్పుడు అలాగే అన్నారు చంద్రబాబు గారు, మిమ్మల్ని అంటే వాళ్ళు, వాళ్ళని అంటే మీరు ఎలా. ఇప్పుడు అంతటితో ఆకుండా కమ్యూనిస్టులు అందరూ చంద్రబాబు బుట్టలో పడిపోయారండి. కమ్యూనిస్టులు కూడా బుట్టలో పడిపోయారు. కమ్యూనిస్టులు ఎప్పుడు సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ ఏసీ బాబురావు కన్వీనర్గా వాళ్ళు నిరంతరం ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ప్రజాశక్తి బుక్ హౌస్ నా పుస్తకం కూడా వేసింది, దాంట్లో ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఎవరి తరఫున ఏజెంట్గా ఉన్నదండి? చంద్రబాబు యొక్క ఏ ఒక్క పనిని రాజధానికి సంబంధించి సిపిఎం లేకపోతే ఎప్పుడు బలపరిచినటువంటి పరిస్థితి లేదు, అసలు కలిసి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కూడా ఆయనతో కలిసి వాళ్ళేం వేదిక పంచుకోలేదు. రాజధాని మీద మూడు చోట్ల ఉండడం సరికాదు అంటున్నారు, అలాగే అఖిలపక్షం వేసి చర్చించండి, కేంద్రం కూడా పాత్ర నిర్వహించాలని సిపిఎం చెబుతూ ఉంది తప్ప, ఈ అమరావతినే దీని మీద భీష్మించుకోవాలని కానీ, లేకపోతే చంద్రబాబుతో పాటు వాదనంతా సరైందని కానీ ఆయన బాగా చేశాడని కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు, విమర్శనాత్మకంగానే ఉన్నారు. సిపిఐ అమరావతిలో ఉండాలనే మాట కొంచెం వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, అక్కడి నుంచి మార్చడం మంచిది కాదని నారాయణ గారు లేదా రామకృష్ణ వీళ్ళు మాట్లాడారు. కానీ అయినా కానీ సిపిఎంకు సిపిఐకి దాని కోణం దానికి ఉంది తప్ప అది తెలుగుదేశం ఏజెంటు అని అనాల్సిన అవసరం లేదు. అసలు ఎవరినైనా అందరూ ఒకటే విధమైన, మీరు బీజేపీని ఎందుకు అన్నారు? బీజేపీ 100 గొంతులతో మాట్లాడుతుంది. ఈరోజు కూడా కన్నా లక్ష్మీనారాయణ, ఇంతకుముందేమో జీవీఎల్ ఒక విధంగా, కన్నా లక్ష్మీనారాయణ ఒక విధంగా, కిషన్ రెడ్డి గారు ఒక విధంగా మాట్లాడారు. నిన్న సత్యకుమార్ వాళ్ళ జాతీయ కార్యదర్శి ఆయన ఒకటి మాట్లాడారు, విష్ణుకుమార్ రాజు ఇంకోటి మాట్లాడారు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు జీవీఎల్ చెప్పిన దాంట్లో తప్పేముంది, మా ఇద్దరు భావం ఒకటేనా ఆయన చెప్తున్నారు? ఒకటేనా? ఇంత ఘోరంగా మాటలు మారుస్తుంటే, నిధులు ఇవ్వకుండా సతాయిస్తుంటే బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా మిగిలిన వాళ్ళ మీదే మీరు ఎందుకు దాడి చేస్తున్నారు? అది కూడా తెలుగుదేశం ముద్ర అయ్యేటువంటి ప్రజల పక్షాన్ని నిలబడతారు, ఉద్యమాలు చేస్తారు కమ్యూనిస్టులు అనేది ఉన్నప్పుడు సాక్షి పత్రికలో కూడా వాళ్ళ సంపాదకుడు చాలా తనకున్న పాత బహుశా ఆక్రోశం అక్క సంతా కూడా దీంట్లో తీర్చుకునే విధంగా కులము ప్రాంతం అన్నీ అంటగట్టి అక్కడ రాశారు. ఆయనకు గత చరిత్ర అప్పుడు ఏం జరిగిందో అవన్నీ కూడా ఆ వ్యాఖ్యానంలో దృష్టిలోకి తీసుకున్నట్టుగా లేరు. అప్పుడు విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం జరిగిన నేపథ్యం వేరు, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వైఖరి వేరు, మిగతా వాళ్ళు కూడా అన్నారు, తర్వాత వాడు రకరకాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన చర్చలు జరపాలి కదా, చర్చలు జరపకుండా ఏకపక్షంగా, అది కూడా బహిరంగ చర్చ జరుపుకుంటూ పార్టీలతో సభతో చర్చించకపోతే ఏ న్యాయం? ముందు ఒక నిర్ణయం ప్రకటించి తర్వాత కమిటీలు నేస్తే ఏ న్యాయం? దాన్ని కూడా అడగాలి కదా ప్రజాస్వామికవాదులు. అది ఎటు తిరిగి తాము చెప్పిన దాన్ని బలపరచకపోతే వాళ్ళ మీద ముద్రలేస్తాము, చంద్రబాబు ముద్రేస్తామని ఇంతవరకు ఒక్కసారి కూడా గత కొన్నేళ్లలో తెలుగుదేశం చంద్రబాబు వైఖరిని సిపిఎం బలపరిచింది లేదు, సిపిఐ కూడా సూటిగా బలపరచకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా పవన్ను పవన్గా, జనసేన జనసేనగా విమర్శించే బదులు ఎందుకని తెలుగుదేశం వైసీపీ తప్ప ఇంకెవరు ఉండకూడదని వీళ్ళు భావిస్తున్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది పెద్ద ప్రశ్న. ఈ రెండు పార్టీల గుత్తాధిపత్యమే కొనసాగాలి, మిగతా వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, మేమేం తిట్టుకుంటాం అంటే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రతి వాళ్లకు, ప్రతి పౌరుడికి, ప్రతి ఓటర్కు కూడా ఈ విషయంలో మాట్లాడే, చెప్పే, స్పందించే హక్కు ఉంటుంది. వాళ్ళ స్పందనను వాళ్ళ స్పందనగా తీసుకోండి తప్ప, అన్నింటిలో మీరు అందరిలో చంద్రబాబే కనిపిస్తే మీరు చంద్రబాబుని చాలా ఎక్కువ అంచనా వేస్తూ లేని ఘనత ఆయనకు ఆపాదిస్తున్నట్టు భావించాల్సి వస్తుంది. మరి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ పెద్దలు ఈ విషయంలో ఒక సమతుల్యత పాటిస్తే చాలా బాగుంటుంది.